ఇప్పుడు ప్రాంతీయ పార్టీలో ఒకటే ఉంటుందండి, వేరే వాళ్ళ మాట వింటారు అంటే అది నాయకుడు అసమర్థత అవుతుంది, కానీ పక్కనోడు అవ్వదు. చంద్రబాబు గారు తీసుకునే నిర్ణయం చంద్రబాబుది, తెలుగుదేశంలో అందరిది. వాళ్ళు ఏంటంటే కొంచెం దాన్నేమంటారు మేకప్ వేస్తారు వాళ్ళ మీడియా. ఇవాళ రోజున చంద్రబాబు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, తీసుకునే ముందు పాలిట్ బ్యూరోతో మాట్లాడుతున్నారు లేకపోతే వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఏది మాట్లాడేది, ఈయన ఏం చెప్పాలనుకున్నా ఈయన చెప్తాడు అంతేగాని వాళ్ళందరిది వినేసి మార్చుకున్నది ఎప్పుడన్నా ఉందే ఏముండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది క్యాబినెట్ ఉన్నా ఏమున్నా ప్రాంతీయ పార్టీల్లో ఉండేది అదే. జాతీయ పార్టీలకు వచ్చేటప్పుడు ఒక కమిటీ ఉంటుంది, వాళ్ళందరూ కూర్చోవాలి, మెజారిటీ ఏంటి అనేది, అక్కడ కూడా ఆధిపత్యం లీడర్దే అవుతుంది. బట్ మిగతా వాళ్ళందరి అభిప్రాయాలు 40% అన్న వింటారు. వీటట్లా అట్లా ఏముండదు, 99% నాయకుడిదే, 1% అవతలోడిది ఉంటుంది. ఆ 1% ఒకసారి ఈడి మాట అంటే ఆ తర్వాత రెండోసారికి ఈయనే పక్కన పెట్టేస్తారు. ఎందుకు, మిగతా 99 గెలిచి ఏం సార్ ఆడి మాటకి మీరు విలువిస్తున్నారు, ఆడు పెద్ద వేస్ట్ గాడు సార్, ఆడు అమ్ముడిపోయాడు సార్ అవతల వాళ్ళు, లేకపోతే అడకోవట్టండి అని వీళ్ళే చెప్తారు. ఇక్కడ అందులో వీళ్ళ కసి ఏంటంటే అతని మాటకు గౌరవం ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఏ నిర్ణయం తీసుకున్నా పవన్ కళ్యాణ్ గారు సొంత నిర్ణయం అవుతుంది తప్పించి మిగతా అన్ని వింటారు.